హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే మనం పేడ్ యాప్స్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఎవరైనా బ్లైండ్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, తెలుగు వాట్సాప్ గ్రూప్, స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి యాడ్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఏదైనా ఒక పేడ్ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే APPVN అనే అప్లికేషన్ ఉండాలి. సో ఇక్కడ నేను అప్లికేషన్ ఏంటనేది చూపిస్తున్నాను. దానికోసం యాప్ లిస్ట్ పై డబుల్ ట్యాప్ చేశాను. APPVN అనే అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఈ యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ముందుగా మనం ఈ యాప్పై డబుల్ ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఈ యాప్పై డబుల్ ట్యాప్ చేయగానే ఈ యాప్ అనేది మనకి థాయ్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో దీన్ని మనం ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకోవాలి. మనం ముందుగా ఇక్కడ ఎం మెన్యూ ట్రై బటన్ అని ఉంది కదా, ఎం మెన్యూ ట్రై బటన్ పై డబుల్ ట్యాప్ చేద్దాం. ఎం మెన్యూ ట్రై అనే దానిపై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే బాంకీ మే మ్యాన్ థాయ్ యాప్ క్వే గిఫ్ట్ కోడ్ క్వాన్ లైనోయ్ కై డిటి కై డిటి అని ఉంది కదా, ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఎన్ఏ థాంక్ హై ఎన్ టి కై డిటి నానింగ్ టియంగ్ వియత్ ఖై డిటి నాన్ ఇంగ్ అని ఉంది. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలి. ఇక్కడ మనకి లాంగ్వేజెస్ చూపిస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్పై డబుల్ ట్యాప్ చేద్దాం. ఈ అప్లికేషన్ అనేది మనకి ఇంగ్లీష్లో చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ నేను ప్లేస్టోర్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పేడ్ యాప్ని మనం డౌన్లోడ్ చేసి చూద్దాం. Play Store. దాని కోసం ఇక్కడ ప్లే స్టోర్ పై డబుల్ ట్యాప్ చేశాను. అలాగే సెర్చ్ బటన్, సెర్చ్ బటన్, షో సెర్చ్ బటన్, సెర్చ్ బటన్ పై డబుల్ ట్యాప్ చేశాను. అవుట్ ఆఫ్ లిస్ట్ పేడ్ యాప్స్ ఇన్ లిస్ట్ టు వైడ్, ఇక్కడ పేడ్ యాప్స్ అని టైప్ చేశాను. ఇక్కడ మనం ES ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ని డౌన్లోడ్ చేసి చూద్దాం. అది తక్కువ MB ఉంది కాబట్టి App S File Explorer Manager Pro S Global 5.4 megabytes star rating 4.7 190 rupees heading row 5 190 rupees undi manaki ikkada dini cost. So aa application pai double tap chesanu. Alage ikkada manaki install degara amount chupistunnu chudandi ok sari. 190 rupees button, 190 rupees undi ikkada cost vachesi. Absolutely the best organization device unlabeled wayne by star mark up un, and star mark up unlabeled imran khan star mark com, up I view all reviews include in share button. Manam up ki swipe chesanu, nenu scroll chesi alage ikkada share button pai focus unchanu. So ikkada share button pai double tap chestunanu. Share button pai double tap chesin tarvata APPVN అనే అప్లికేషన్ మనం చూస్ చేసుకోవాలి. వాట్సాప్ APPVN, ఇక్కడ వాట్సాప్ అని ఉంది, అలాగే డ్రైవ్, మెసెంజర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ APPVN అనేదాన్ని నేను చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. మనకి ఇక్కడ APPVN అనే దానిపై డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఏమొచ్చిందో చూద్దాం ఒకసారి. S Global button unfer button download button, ఇక్కడ మనకి ఇంతకుముందు 190 రూపీస్ చూపించింది కదా, ఇప్పుడు మనకి డౌన్లోడ్ బటన్ చూపిస్తుంది. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం మనం. S club button for 1 point button unlock download button AZ screen record back button. సో మరొకసారి డౌన్లోడ్ పై డబుల్ ట్యాప్ చేద్దాం. బటన్ డౌన్లోడ్ రీడ్ మోర్ డౌన్లోడ్ ఎగ్జిక్యూటింగ్ డౌన్లోడ్, ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ డౌన్లోడ్ అని వచ్చి మనకి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. డౌన్లోడింగ్ అని వచ్చింది.
మనం నోటిఫికేషన్ బార్లో కూడా చూద్దాం అవుతుందా లేదా అనే దాని గురించి. ఏజీ స్క్రీన్ 8.4 MB 19.4 MB S ఫైల్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ 8.4 MB 19.4 MB టోటల్ ఉంది. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనకు ఆల్రెడీ ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మనం ఇక్కడ ఒకసారి చూద్దాం లాస్ట్ వరకు డౌన్లోడ్ అవుతుందో లేదో. బ్యాక్ బటన్ హోమ్ బటన్ AZ screen record stop APPVN now S file explorer pro installing ఇక్కడ APPVN నుంచి ES file explorer డైరెక్ట్ గా ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అవడం కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవడం కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకి డౌన్లోడ్ అయిపోయింది అలాగే ఇన్స్టాల్ కూడా అయిపోయింది. కాబట్టి మనం ఒకసారి మళ్ళీ చూద్దాం APPVN now S file explorer pro installing ఇక్కడ ఇన్స్టాలింగ్ అని వచ్చింది. సో మనకి ఆల్రెడీ ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్టాలింగ్ అని వచ్చింది కాబట్టి మనకి డౌన్లోడ్ వచ్చేసింది. సో ఇక్కడ ఈ ఫైల్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోయింది. మనం ఈ విధంగా పేడ్ యాప్స్ ఏదైనా ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక చిన్న ట్రిక్, మనం ఈ అప్లికేషన్కి మనం మెయిల్ ఐడితో కానీ లేదా ఫేస్బుక్తో కానీ లాగిన్ అయితే ఇంకా మనకి ఈ అప్లికేషన్ యొక్క ఫుల్ ఫీచర్స్ మనకి బాగుంటుంది. సో ఈ విధంగా మనం ఒక అప్లికేషన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పేడ్ యాప్స్ని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.